గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ రెవల్యూషన్. ప్రతి మనిషి తన లక్ష్యం సాధన కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. ఎంతో కృషి చేసినప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది మాత్రమే లక్ష్యాలని సాధిస్తున్నారు, మిగతా వారు సాధించలేకపోతున్నారు. అసలు లక్ష్యం సాధించాలంటే ఇంత ప్రయత్నం చేసిన తరువాత ఇంకేం చేయాలో చాలామంది నిరాశ చెందుతున్నారు. నిజంగా లక్ష్యం సాధించాలంటే ఇంకేం చేయాలి? ఏముంటే నిజంగా లక్ష్యాన్ని ఛేదించగలుగుతాము? మంట కావాలి. ఎవరిలోనైతే మంట రగులుతూ ఉంటుందో, లక్ష్యం సాధించేంత వరకు మంట ఆరిపోకుండా ఉంటుందో, వారు నిజంగా లక్ష్యాన్ని చేరగలుగుతున్నారు. ఒక అద్భుతమైన రియల్ సంఘటన ఒకసారి గమనించండి. మన బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో కొండా ప్రాంతంలో గల ఒక చిన్న పల్లెటూరు గొహెలూరులో ఒక వ్యక్తి రోజు కట్టెలు అమ్ముకొని బ్రతుకుతుండేవాడు. అలా సాగుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఒకరోజు అనుకోకుండా తన భార్యకి చలి జ్వరం, విషజ్వరం సంక్రమించింది. హాస్పిటల్కి వెళ్ళడానికి ఊరు నుండి ఆ కొండ ప్రాంతం చుట్టూరా తిరిగి 7-8 గంటల సమయం తర్వాత హాస్పిటల్ చేరుకున్నాడు. కానీ అప్పటికే తన భార్య చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. కేవలం ఆలస్యంగా రావటం వల్ల ట్రీట్మెంట్ అందక చనిపోయింది అన్న విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాడు, చాలా దిగులు పడ్డాడు, మదన పడ్డాడు. ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ నా ఊరిలో రాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దానికోసం ఈ కొండ చుట్టూ తిరిగి రావటం వల్ల ఎంతో ఆలస్యం అవుతుంది, ఇలా కాకుండా మా ఊరి నుండి పట్టణానికి మధ్యలో ఉండ ఈ కొండనే చీల్చి రోడ్డుగా మారిస్తే కేవలం 40 నిమిషాల్లో చేరగలమని అందరికీ వివరించాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అసాధ్యమన్నారు, అసంభవం అన్నారు. ఇది జరగదు, నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు అని హెచ్చరించారు. కానీ తను వదిలిపెట్టలేదు. తనకున్న 2 చేతులనే ఆయుధాలుగా మార్చుకొని ఒక సుత్తి, ఒక మొళ్ళతో ఆ లక్ష్యం సాధన కోసం కొండని చీల్చే లక్ష్యం తో కొండని పగలగొట్టడం, కొండని తొలచటం మొదలుపెట్టాడు. అలా ఒకరోజు, 2 రోజులు, రోజులు గడిచిపోయాయి. అలా వారాలు గడిచిపోయాయి. అలా కొంతమంది వస్తున్నారు, చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. పిచ్చెక్కింది ఇతనికి, తన భార్య చనిపోయిన ఆవేదనలో ఉన్నాడని వదిలి వెళ్ళిపోతున్నారు. అలా చలికాలం వెళ్ళిపోయింది, ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వెళ్ళిపోయింది, 1 సంవత్సరం జరిగిపోయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, ఇలా 22 సంవత్సరాల కఠోర దీక్షతో 360 అడుగుల పొడవుతో, 30 అడుగుల వెడల్పుతో ఆ కొండని, 25 అడుగుల ఎత్తులో ఉన్న కొండని 2 భాగాలుగా చీల్చి అసాధ్యం లేదు అని నిరూపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతని యొక్క సహనానికి, సాహసానికి అవాక్కైపోయారు. అక్కడ నిర్మించిన రోడ్లకి, అక్కడ హాస్పిటల్కి, అక్కడ నిర్మించిన స్కూల్కి అతని సహనానికి గుర్తింపుగా, సాహస వీరునికి గుర్తింపుగా తన పేరుని నామకరణం చేశారు. దశరథ్ మాంజీ మార్గ్, దశరథ్ మాంజీ పాత్, దశరథ్ మాంజీ రోడ్స్, దశరథ్ మాంజీ హాస్పిటల్, దశరథ్ మాంజీ హాస్టల్, దశరథ్ మాంజీ స్కూల్ అని ఇలా నామకరణం చేశారు. అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. అతను చనిపోయిన తరువాత ఈరోజు అక్కడ జరిగే మంచి కార్యక్రమాలకు ఇచ్చే అవార్డ్స్కి తన పేరు మీదుగా అవార్డ్స్ రిలీజ్ చేశారు. దశరథ్ మాంజీ అవార్డుగా ఈరోజు ఎంతోమంది హృదయాలలో నిలిచిపోతున్నాడు. గమనించండి మిత్రులారా, ఒక బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో గెహలూరులో జరిగిన ఈ సంఘటన ఇండియాలో ఉన్న ఎంతోమంది యువకులకి కనువిప్పు కలిగించింది. ఇంత కఠినమైన లక్ష్యం, ఇంత అసాధ్యమని అందరూ చెప్పిన ఈ లక్ష్యాన్ని అతను సాధించగలిగినప్పుడు ఒంటరిగా మనమెందుకు సాధించలేము, మనమెందుకు సాధించలేమో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి లక్ష్యం సాధించేంతవరకు ఆ మంట మీలో ఉంటుందా? మీలో అలాంటి మంట ఉందా? అయితే మీ లక్ష్య సాధనని ఇంకెవరు ఆపలేరు. గ్రేట్ లక్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్.